మొత్తం 10 లిస్టులు ఉన్నాయంట. ప్రస్తుతం 6 జాబితాలు అయితే విడుదలైనవి, కాకపోతే లాస్ట్ ఇంకా 4 లిస్టుల్లో మొత్తం కంప్లీట్గా క్లోజ్ చేయబోతున్నారు. ఈ పేర్లకు సంబంధించి, అభ్యర్థులకు సంబంధించి అనేది ఇప్పటికే దాదాపుగా 68 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు అయితే దాదాపుగా ఖరారైపోయారు. వాటిల్లో ఏమైనా చిన్న చిన్న మార్పులు చేర్పులు జరిగితే జరగచ్చు, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ఆల్రెడీ జరుగుతున్నాయి కాబట్టి. అయితే చాలామంది, కొంతమంది అంటే కొడాల నానిగారి పేరు కానీ, లేదంటే ఆర్కే రోజా గారి పేరు కానీ, ఇలా కొన్ని కొన్ని ఫైర్ బ్రాండ్ల పేర్లు, సీనియర్ల పేర్లు ఇంకా విడుదల కాలేదు ఆ స్థానాలకు సంబంధించి. సో ఆ నేపథ్యంలో వాళ్ళని మారుస్తారా, వాళ్ళకి లాస్ట్ మినిట్లో ఏదైనా షాక్ ఇస్తారేంది, కాకపోతే ఇక్కడ కన్ఫర్మ్ సీట్లను అయితే అనౌన్స్ చేయట్లేదు అనేది తాజాగా వైసీపీ నుంచి అంత సమాచారం. ఎందుకంటే వాళ్ళకి ఎలాగా ఫిక్స్ కాబట్టి, వాళ్ళు ఎలాగా ప్రచారం చేసుకుంటున్నారు, వాళ్ళు ఎలాగా యాక్టివ్గానే తిరుగుతున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ పేర్లు ఇమీడియట్గా అనౌన్స్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. లాస్ట్ ఎవరికైతే ఇంకా 10 లిస్టులో పేర్లు మిగిలిపోతాయో వాళ్ళని ఒకేసారి అనౌన్స్ చేసేస్తారు. ఈలోపు మాత్రం ఖచ్చితంగా ఈ మార్పులు చేర్పులు చేస్తున్న వాళ్ళనే, నియోజకవర్గాల మార్పులు చేస్తున్న వాళ్ళని, సామాజిక వర్గ సమీకరణాల నేపథ్యంలో కొత్త వ్యక్తుల్ని ఎవరినైతే తీసుకొస్తున్నారో ఆ నియోజకవర్గాల్ని, ఆ పార్లమెంట్ నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలను మాత్రమే అనౌన్స్ చేస్తున్నారు. అయితే ఫిబ్రవరి 15వ తేదీతో మొత్తం ఈ లిస్ట్ అంతా క్లోజ్ చేసేస్తారట. మొత్తం ఫిబ్రవరి 15వ తేదీలోపు లిస్టులు మొత్తం అనౌన్స్ చేసేస్తారు. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ ఎన్నికల నోటిఫికేషన్ కూడా దగ్గర పడుతుంది కాబట్టి ఈ లోపులోనే మొత్తం క్లియర్ అయిపోతుంది. అలాగే సిద్ధం సభలు కూడా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు కాబట్టి 15వ తేదీ వరకు ఈ విత్కంట ఇలాగే కొనసాగుతుంది. అవసరమైతే 10వ తేదీలోపు పూర్తి క్లారిటీ కూడా వచ్చేస్తుంది అనేది వైసీపీ సిబ్బంది నుంచి అందుతున్న సమాచారం. ఏది ఏమైనా మొత్తం 10 లిస్టుల్లో క్లోజ్ చేస్తారు. కానీ ఇంకా తెలుగుదేశం పార్టీ ఒక్క లిస్టు కూడా స్టార్ట్ చేయలేదు. ఇంకా అఫీషియల్గా ఆ 2 అరకు మండపేట తప్పితే మిగిలిన ఏవి కూడా అఫీషియల్గా కూడా అనౌన్స్ చేయలేదు. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలే అనేది వీళ్ళు పెడుతున్న అభ్యర్థులను బట్టి ఒక సమూజీలను పెట్టాలి అంటే తొందరపడకూడదని ఆలోచిస్తున్నారంట. ఎందుకంటే అక్కడ పొత్తులో కూడా ఉన్నారు కాబట్టి బాబు గారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో.